హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఉపాధ్యాయుల బదిలీ కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా సోమవారం దరఖాస్తుదారులు సీనియారిటీ జాబితాను సిద్ధం చేశారు. కొన్ని అంశాలపై స్పష్టత లేకపోవడంతో సంఘాల తరఫున ఉన్నతాధికారులకు ఇప్పటికే వింత పత్రాలు సమర్పించారు. కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయినప్పటికీ షెడ్యూల్ ప్రకారం ప్రక్రియ కొనసాగిస్తున్నారు. సోమవారం సీనియారిటీ జాబితాను వెబ్సైట్లో ఉంచారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని మంగళ బుధవారాల్లో అవకాశం కల్పించారు. పరిశీలన దశలో కొంతమంది ఉపాధ్యాయులు చేసిన తప్పిదాలను గుర్తించారు. సర్వీసు పాయింట్లు, స్టేషన్ పాయింట్ల విషయంలో ఇంకా గందరగోళం కొనసాగుతుంది. 8 సంవత్సరాలు పూర్తి కాకుండానే విద్యా సంవత్సరాల లెక్క ప్రకారం బదిలీల జాబితాలో చేరిన వారు దరఖాస్తు చేసేందుకు సమస్య ఎదుర్కొంటున్నారు. దీంతో రోజుల లెక్కన 8 సంవత్సరాలు నిండకపోయినా వారికి తగినన్ని పాయింట్లు వచ్చేలా సోమవారం సవరణ చేశారు. బదిలీలకు మొత్తం 5994 మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో తప్పనిసరిగా బదిలీ కావాల్సిన వారు 1940 మంది ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఒంగోలు జిల్లా వ్యాప్తంగా మీరు చూసినట్లయితే మరి 5000 కంటే ఎక్కువ మంది దీనికి అప్లై చేశారు. ఫ్రెండ్స్, 2000 మంది తప్పనిసరి బదిలీ కావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఏవిధమైనా కానీ ఉపాధ్యాయ బదిలీలకు సీనియారిటీ జాబితా ఇచ్చారు. దీని మీద అభ్యంతరాలు ఉంటే మంగళ బుధవారాల్లో తెలియజేయడానికి అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.